హాయ్ అండి, మా ఎర్రా గార్డెన్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు శేష్ కుమారి. ఈరోజు నేను కాకరపాదు గురించి వివరిస్తున్నాను. ఇది చాలా సులువుగా మన చిన్న చిన్న బాల్కనీస్లో కూడా పాట్లో కూడా పెట్టుకుని పెంచుకోవచ్చు అండి. నేల మీద అయితే చాలా బాగా కాస్తుంది. అన్ని సీజన్స్లోనూ అన్ని రకాల సాయిల్స్లోనూ కూడా ఇది మంచి కాపుని ఇస్తుందండి. మనం మంచి వాటరింగ్ అది ఇచ్చుకుంటూ ఉంటే, కొంచెం ఫెర్టైల్గా ఉండేలాగా చూసుకుంటూ ఉంటే కంపోస్ట్లవి చాలా బాగా మనకి బాగా దిగుబడి ఇస్తుంది. ఇది అన్ని రకాలుగాను మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ అండి. షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, ఇది అమృతంతో సమానమే వాళ్ళకి. ఇది ఉష్ణాన్ని తగ్గించండి, కఫాన్ని కూడా తగ్గించి మనకి జలుబు దగ్గు ఇటువంటివి కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే అండి, కలరా ఇటువంటి వాటిని కూడా తగ్గిస్తుందట. మంచి మెడిసినల్ అండి ఇది. ఇది గింజలు ఉంటాయి కదండి, ఆ గింజలు మనం పాదుకు కాసిన కాయ నుంచి కానీ బజార్ నుంచి కానీ తెచ్చుకుని విత్తనం శుద్ధి చేసుకుని నాటుకోవాలి. ఇప్పుడు పాట్ సైజ్ అనేది కనీసం 16-18 ఇంచెస్ పాట్ అయితే బాగుంటుంది. నేను దీంట్లో 3 విత్తనాలు, దాంట్లో 3 విత్తనాలు వేసుకున్నానండి. ఇక మనకి బాగా ఉన్న ఎక్కువ బలంగా ఉన్న తీగలే కాపునిస్తాయి. సాయిల్ మిక్సింగ్ విషయానికి వస్తే 30:30:30 అదంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో సాయిల్ మిక్సింగు, అలాగే సీడ్ ట్రీట్మెంటు ఈ వీడియోస్ అన్నీ చూస్తేనండి మొత్తం వివరాలన్నీ మీకు చాలా క్లియర్గా అర్థమవుతాయి. నెక్స్ట్ ఈ కాకర మనకి మెడిసినల్ వాల్యూస్ చాలా ఉన్నాయని చెప్పాను కదా. ఇది శరీరంలో ఉన్న మలినాలను తొలగిస్తుందటండి, దీంట్లో ఉండే చేదు. ఇక ఇప్పుడు కీళ్ళ నొప్పులని, నులు పురుగులు, కాలేయ సమస్యలు, చర్మ వ్యాధులు ఇవన్నీ కూడా తగ్గిస్తుందట. ఎన్ని కాయలు కాసిందో చూసారా, చాలా బాగా కాసిందండి. పాట్లో వేస్తేనే ఇన్ని కాయలు వచ్చినాయి అంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి సీడ్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇంకా ఈ కాయల్లో ఉన్న ఔషధాలు చూసుకుంటే అండి, మూత్ర సమస్యలు, ఆస్తమా, రింగ్ వార్ము ఇటువంటివి కూడా తగ్గిస్తుందట. ఈ కాయల రసం అది కూడా చాలా బాగా తగ్గిస్తుందట అండి. ఇక్కడ పువ్వులవి మనకి న్యాచురల్గానే పాలినేషన్ జరుగుతుందండి. మనకి బీర పొట్లలో లాగా మనం హ్యాండ్ పాలినేషను చేయాలని ఏం లేదు. చక్కగా ఈజీగా ఆడపువ్వులన్నీ కూడా మనకి కాయల కింద మారిపోతాయి. ఇప్పుడు ఆకులు చూసారా, కరేబియన్ దీవుల్లో అయితే అండి ఈ ఆకుల్ని, ఎండాకుల్ని ప్యాకెట్స్ కింద చేసి అమ్ముతారట. వాళ్ళు టీ కింద చేసుకుని తాగుతారట. మనం కూడా ఇప్పుడు కాయల నుంచి, ఆకుల నుంచి రసం తీసుకుంటూ ఉంటాం కదా. అప్పుడు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకుంటే అండి మనకు కూడా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా క్లారిఫై అయిపోతాయి. ఇది చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి కాకరలోను. ఈ ఒబెసిటీకి కూడా తగ్గిస్తుందండి. మరి హార్వెస్ట్ చేద్దామండి, ఎన్ని కాయలు ఉన్నాయో. నాకైతే మీకు అందరికీ హార్వెస్ట్ చేసే ముందు ఈ పాదు చూపించాలనిపించింది, అందుకనే ఈ వీడియో ఇలా షూట్ చేస్తున్నాం అన్నమాట. మా వారికి నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి. కొన్ని కొన్ని లేతగా ఉన్న కాయలు ఇవి వదిలేస్తున్నాను, చూసారా పైన కూడా ఉన్నాయండి, చక్కగా కాసింది. మన చేత్తో కట్ చేసుకుంటే అదో సాటిస్ఫాక్షన్ కదండి. బాగుంది, లేతగా ఉందండి, అది వదిలేసాను ఆ కాయ. ఇక్కడ చూద్దాం తయారైందండి ఇది. ఇది కట్ చేస్తున్నాను. మనం ఇలాగ అడ్డగా పందిరి ఇచ్చాను కదండి, అందువల్ల చక్కగా అల్లుకుంది. మనం పందిరి కూడా ఇవ్వాలండి కంపల్సరీ. కాకరకి పందిరి ఉంటేనే బాగా కాస్తుంది. మామూలుగా అయితే కాయదండి. చూసారా ఎంత పెద్దగా వచ్చినాయో కాయలు, చూసారు చాలా. ఈ క్యాట్రాక్ట్ ప్రాబ్లం కూడా అడ్డుకుంటుందటండి. విటమిన్ ఏ ఎక్కువట చూడండి. ఈ కాకరతోటి వంటలు కూడా చక్కగా చేసుకోవచ్చు అండి. మనం పులుసు కింద, వాటి కింద ఎక్కువ ఉంటే కనుక ఉరుకు కింద కూడా చేసుకోవచ్చు. ఎన్ని కాయలు కాసిందో చూసారా, జస్ట్ 2 పాట్స్లో పెట్టా. ఇక్కడ ఉంది చూడండి, మూలన కనపడలేదు నాకు.
చూసారు బాగా వచ్చినాయి కదండి కాయలు. జస్ట్ రెండు తీగలు చేస్తే ఇన్ని కాయలు వచ్చినాయి. ఇంకా లేత కాయలు ఉండిపోయినాయి, ఉంచేసాను కొన్ని కొన్ని కాయలు. ఇంకా పూలు కూడా ఉన్నాయండి, కొత్త పుందీలు వస్తున్నాయి. ఇటు కూడా లేతకాయలు ఇంకా అలా వదిలేసా, ఎందుకంటే అన్నీ ఒకసారే కోసుకున్నా మనకి ఫ్రెష్నెస్ ఉండదు కదా, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకోవచ్చు అని. 1 మంత్ వరకు నిల్వ ఉంటాయండి. చూసారండి ఎన్ని కాయలు వచ్చినాయో. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఈ చిన్న తీగకి ఇన్ని కాయలు అంటే నాకు చాలా సంబరంగా అనిపిస్తుంది. మీరు కూడా ఇలాగ ఈజీగా పెంచుకోండి, చిన్న చిన్న పార్ట్స్లో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు కదా. చూసారు కదా మీరే లైవ్లో, చూడండి మీరు కూడా చక్కగా హాయిగా ఎలా పెంచుకోవాలో, ప్లస్ తర్వాత ఏం చేయాలో అన్నది కూడా చెప్తానండి. ఈ ఎండాకులన్నీ తీసేయాలండి మనం. ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, ఈ కాయలన్నీ అయిపోయాక హార్వెస్ట్ అయిపోయాక ఎండాకులు కింద వచ్చే చిగురు లేత తీగలు ఇటువంటివన్నీ కింద వచ్చేవి అన్నీ తీసేయాలి పండుటాకులన్నీ. ఈ ఆకులు కానీ లేకపోతే మొత్తం పండిపోయాక తీగ కానీ నేలలో కప్పెట్టుకున్నాం అనుకోండి, మనకి నేల నుంచి వచ్చే చెద పురుగులు కానీ ఎర్రచీమలు కానీ ఇవన్నీ కంట్రోల్ అవుతాయండి. ప్లస్ మొక్కకి కూడా బలం, ప్లస్ వేరు ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ అవి మొక్కలకి రావండి. కాబట్టి ఆకులు కూడా మనకి ఈ తీసేసిన మొక్క కూడా మనకు ఆ రకంగా చాలా ఉపయోగం అనమాట. కాకర అలా మొత్తం అన్ని తీసేస్తే అండి ఎనర్జీ వేస్ట్ కాదు, మనకి పాదుకున్న ఎనర్జీ వేస్ట్ కాదు, మళ్ళీ కొత్త కాయలు కొత్త పువ్వులు రావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. అందుకని మొత్తం జస్ట్ ఒక మెయిన్ తీగలు అవి జాగ్రత్తగా చూసుకుని మిగిలినవన్నీ మనం కట్ చేసేయాలన్నమాట అండి. కట్ చేసేసాక కట్ చేసినవి మనం మల్చింగ్ కింద చేసుకున్నప్పుడు కప్పెట్టేస్తాం అనుకోండి, అది మళ్ళీ మొక్కలు వచ్చే చిన్న చిన్న తేడా పాడాలు ఉన్నా కానీ వేరు సమస్యలు కూడా రాకుండానే ఉంటాయి. ప్లస్ అది కంపోస్ట్ కింద కూడా కన్వర్ట్ అయ్యి బలం వస్తుంది అనమాట మొక్కకి. ఇలా కప్పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే కంపోస్ట్ ఇస్తున్నానండి. కంపోస్ట్ ఇచ్చాక వాటరింగ్ చేస్తాను. కంపోస్ట్ అది బాగా ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత అప్పుడు మనం వాటరింగ్ చేసుకోవాలండి. బియ్యం కడిగిన నీళ్లు, పప్పు కడిగిన నీళ్లు, కాయగూరల నీళ్లు అవి ఇచ్చుకున్నాం అనుకోండి మనకి ఇంకా మొక్కకి ఇంకా బాగా బలం వస్తుంది అనమాట. ఆ రకంగా ఇస్తూ ఉంటాను నేను. నేను ఇప్పుడు ఇస్తున్నవి ఫ్రెష్ వాటర్ అండి. మనం నిల్వ ఉన్నదైతే కనుక కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని ఇచ్చుకోవాలి. ఇప్పుడు నేనైతే కనుక డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను. ఇలా వీక్లీ వన్స్ చేస్తూ ఉంటానండి ఈ వాటర్ ఇచ్చుకోవడం. ఇటువంటి వాటరు మామూలుగా అయితే డైలీ రెగ్యులర్ వాటరింగ్ అనేది కంపల్సరీ, మనకి పాట్లో ఉన్నదానికైతే కంపల్సరీ అండి. నేల మీద అయితే రోజు మార్చి రోజు ఇచ్చుకున్నా మనం పర్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ పువ్వులు రావడానికి, ఆడపువ్వులు అవి పిందులు అవి రావడానికి కోసం నేను ఈ పుల్ల మజ్జిగ స్ప్రే చేస్తున్నా అండి. ఈ పుల్ల మజ్జిగ స్ప్రే చేయడం వల్ల మనకి చీడపీడలు కూడా పోతాయి, అలాగే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఎలా చేయాలన్నది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అవి కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే అండి ఈ పుల్ల మజ్జిగ మనం 15 రోజులకు ఒకసారి ఇచ్చుకున్నా చాలు. ఇచ్చుకున్నప్పుడు మొత్తం ఆకులు అవి తడిచేలా ఇచ్చుకుని నేల తడిచేలాగా ఇచ్చుకున్నా కూడా మనకి మంచిదేనండి, మొక్కకి బలమే అది. కాబట్టి నేల తడిచేలాగా కూడా మనం ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే అండి మనకి కొన్ని కాయలకి పురుగులు అవి వస్తూ ఉంటాయండి. పురుగులు అవి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వేప నూనె స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకుంటే ఇది కూడా 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటే అండి చక్కగా బలంగా కాయలు అవి మనకి వస్తాయి. ఇది చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండి. మీరందరూ కూడా అపార్ట్మెంట్లో అయినా ఇంట్లో అయినా చక్కగా పెంచుకోండి ఈ కాకర. చాలా ఈజీ కదా, మీకు అర్థమైంది కదండి. చేద్దా, చక్కగా మంచి కాపు నుంచి మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. మనం కాకరపాతి పెంచుకున్నందుకు మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఎందుకంటే ఈజీగా పెరుగుతుంది. ఒక 6 నెలల పాటు ఉంటుందండి ఈ తీగ. ఓకే అండి, చక్కగా మీరు పెంచుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.